కో కింద అనేక రకాల వ్యవహారాలు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొంత ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్. ఐఏఎస్ ఆఫీసర్స్ ని అడ్డం పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి సంపాదించారని ఎక్కువ కేసులు ఉన్నాయి. కానీ ఆ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది కేసుల నుండి బయటపడుతున్నారని ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎటువంటి మచ్చ లేకుండా కేసుల నుండి బయటకు వస్తుంటే ఇంకా జగన్ మోహన్ రెడ్డికి ఆ కేసులతో సంబంధం ఎలా ఉంటుంది అని లాజిక్ పాయింట్స్ ని మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. 11 కేసుల్లో ప్రధాన ఆరోపణ ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఉపయోగించుకుని జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించారు అని ఆ 11 కేసుల్లో దాదాపు 8 కేసులు ఎత్తేశారని లాజిక్ గా ఆలోచిస్తే ఆ ఆరోపణల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కేసుల నుండి బయటకు వస్తున్నప్పుడు ఇక జగన్ పై ఆ కేసులు ఎలా నిలబడతాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమైనా కూడా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేలా ఉందని 2G స్కామ్ మ్యాటర్ ని తేల్చేసినట్లుగానే త్వరలో జగన్మోహన్ రెడ్డి మ్యాటర్ కూడా తేల్చేసేలా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా చెప్పబడే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డిపై సానుకూల దృక్పథం ఉండడం సహజమే. మరి ఈ కేసుల్లో లాజిక్స్ ఎలా ఉన్నా ఇలాంటి వార్తలు వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి ఆ పార్టీ శ్రేణులకి చాలా అవసరం. ఈలోపు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాని నెంబర్ 2 విజయసాయి రెడ్డి గాని ఆరోపణల కేసులు నిరూపించబడి జైలుకు వెళ్లకపోతే రెడ్డిచ్చిన ఉత్సాహంతో వాళ్లు రాబోయే ఎన్నికలకి సిద్ధమవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.